ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్, మాతా శిశు మరణాల వివరాలకు గాంధీ ఆసుపత్రికి నిజ నిర్ధారణ కమిటీగా వెళ్లిన మాగంటి సంజయ్ లోపలికి రానివ్వని పోలీసులు, రోడ్డుపై నిరసన, అదుపులోకి తీసుకుని ఘోషమేళ తరలింపు, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దే రాజయ్య అదుపులోకి, కాంగ్రెస్ అరాచకాలకు భయపడం అని చెప్పి కేటీఆర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటి వద్ద రచ్చ అయిందట. అయితే మాతా శిశు మరణాల వివరాలు గాంధీ ఆసుపత్రికి ఇవ్వాలి. అయితే విషయం ఏంటంటే ఇక్కడ జరిగే కుట్ర, ఇది ప్రజలారా బాగా గమనించండి. ఇది నేను మొన్న ఒక అధికారితో మాట్లాడితే తేలింది, చాలా షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు నీలోఫర్ ఆసుపత్రి ఉంది. నీలోఫర్ ఆసుపత్రికి ఇప్పుడు చిన్న చిన్న ఈ కార్పొరేట్ ఇవి ఉన్నాయి కదా, రెయిన్బోలు, ఆ తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, చిల్డ్రన్స్ హాస్పిటల్. అయితే ఒక అబ్బాయికి బాగాలేదనుకో, ఒక పాపకు, చిన్న పాపకు బాగాలేదు, బాగాలేకపోతే ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ కింది స్థాయి గ్రామీణ స్థాయిలో ఈ ప్రాంతంలో ట్రీట్మెంట్, ఇది బాగాలేదు కొంచెం క్రిటికల్గానే ఉందనేటువంటి ఆలోచన కింద వస్తే ఈ ఆర్ఎంపీఓ లేకపోతే ఇంకా ఇంకొక దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే ఇటు పెద్దదానికి రిఫర్ చేస్తారు, వాళ్ళకి తెలిసిన దానికి పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేస్తారు, కార్పొరేట్కి చేస్తారు. ఈ కార్పొరేట్కి చేస్తారు కదా, ఈ కార్పొరేట్ ఏం చేస్తారంటే ఇలా కాడ పైసలు గీసలు కౌన్సిలింగ్ అని పెడతాడు. కౌన్సిలింగ్ ఫస్ట్ తల్లిదండ్రులకు, కౌన్సిలింగ్ నేను చూసిన, ట్రీట్మెంట్ ఏమో బిడ్డకు, కౌన్సిలింగ్ ఏమో తల్లిదండ్రులకు. ఏం కౌన్సిలింగ్ అయ్యా ఈ కౌన్సిలింగ్ అంటే నేను చూసిన, ఫస్ట్ పోంగని చెప్తాడు. ఆ కౌన్సిలింగ్ లో మళ్ళా సీసీ కెమెరా ఉంది, వాయిస్ రికార్డు అంకుర ఉంది, సీసీ కెమెరా, వాయిస్ రికార్డు, ఇవన్నీ కౌన్సిలింగ్ లో జరుగుతున్నాయి. ఫస్ట్ ఇంటరాగేషన్ లెక్క ఉంటుంది, ఇక కౌన్సిలింగ్ రూమ్ లో కూర్చోబెడతాడు. కౌన్సిలింగ్ రూమ్ లో ఇట్లా కూర్చోబెట్టి ఇక ఇక్కడ సీసీ కెమెరా పెడతాడు, ఇక దీంట్లో వాయిస్ రికార్డ్ అవుతుంటది, ఈడో కుర్చీ వేసి ఇక డాక్టర్ గారు ఇక్కడ కూర్చొని ఇలా చెప్తుంటాడు ముచ్చట టేబుల్ ముంగట. ఏమనుకుంటే ఇక మీ పాప 800 గ్రాములే ఉంది, చాలా 800 గ్రాములు మాత్రమే ఉంది, ఈ పాపకు ఇగో ఈ మల్టిపుల్ డిసీజెస్ ఉన్నాయి, వీటిని ఒకటొకటిని తగ్గించుకుంటూ పాప వెయిట్ను పెంచుకుంటూ రావాలి, అప్పటి వరకు ఐసీయూలో ఉంటుంది, మినిమం 10 డేస్ మనం ఐసీయూలో పెట్టి పరిశీలించాలి, ఆ తర్వాత పెరగొచ్చు. ఎట్లా చెప్తారంటే అది పెరుగుతుందా అని కూడా చెప్పడు కాదు, మనం ఇవి చేయడం వల్ల కొంత అవకాశం ఉంటుంది అని చెప్తాడు, అవకాశం అని చెప్తాడు, ఈ వర్డ్స్ చెప్తాడు. నువ్వు అన్నావు కదా అని నీకు లేదు, అవకాశం చాలా తెలివిగా కౌన్సిలింగ్, ఈడ 10 రోజులు పెట్టాలండి, ఈ 10 రోజుల్లో కనీసం మీరు ఒక 10 లక్షల రూపాయలు దగ్గర పెట్టుకోరని చెప్తాడు. ఈ 10 లక్షలు మీ తాను ఉన్నాయా లేవా కనుక్కోవడానికి కౌన్సిలింగ్ అంతే, మీ తాన 10 లక్షలని ఓకే సార్ మేము చేసుకుంటాం జర పాప జాగ్రత్త అన్నాం అనుకో, ఇక మళ్ళీ ఒకసారి కౌన్సిలింగ్ ఉంటది, ఈ 10 ఏం చేస్తారంటే ఇలా దాని ఉన్నట్టున్నాయని 20 చేస్తాడు, ఇట్లా 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 మీ మైల పూలు అంతా తీస్తాడు. ఈ 20 ఏం చేస్తాడు, 20 చేస్తాడు, నేను కౌన్సిలింగ్ కూడా పోయినా అంటే అది చూసిన, ఈ 20 చేస్తాడు కదా, 20 చేసిన తర్వాత ఏమంటాడు అంటే ఈ హాస్పిటల్లోనే ఇగో మేము కొంచెం క్లౌడ్ ఫండింగ్ చేస్తాం మేము, ఏం చేస్తారంటే 20 చేసేటప్పుడు ఏమైతే మేము కూడా కొంత పాపను బతికించాలనే ఉద్దేశంతో కొద్దిగా చారిటీలు అక్కడ ఇక్కడ ప్రయత్నం చేస్తాం, మీరు కూడా చేయరు అంటారు, మీరు ఎంత మేము చేసినా మేము చేస్తే 1 లక్ష అని చెప్తాడు దావకాయన, 9 మళ్ళా నీయే ఏమంటే కుదబెట్టుకురా, ఫస్ట్ నువ్వు ఉంగురాల బ్యాచ్ జర నగలేసుకొని పోయి వాళ్ళ కాడ కూర్చొని ఇక ఇట్లా చెప్పినావు అనుకో వాళ్ళు అచ్చా ఉన్నట్టుండి వీని పని చేయరా అని చెప్పి పైనుంచి వస్తూనే ఉంటది. ఈ పోరడు ఇన్నే ఉంటాడు 800 గ్రాముల కానీ ఇక ఈ పైసలేమో ఇక పెరిగిపోతూనే ఉంటది. ఇక యశోద ఆసుపత్రిలో మా ఇప్పుడు మన అఖిల్ పాషలో ఉంది, అయితే బిల్లే బిల్లుగా దంచుకొడుతున్నారు అనుకోరాదు, అయితే ఏం చేస్తారు ఎక్కడికైనా ఇవి చేసినా కూడా ఈడ బేబీకి ఏం జరగానో గదే జరుగుతుంది అంతే, అందుకనే మిక్కిలేం జరగదు. ఈడ ఏం చేస్తారంటే ఈడ ఇక బేబీ బతికే పరిస్థితి లేదు అనుకో, మాక్సిమం పిండకాడికి ఏం చేస్తారంటే ఐసీయూ సెటప్ ఉన్నటువంటి అంబులెన్స్ ఏర్పాటు చేసి మీరు నీలోఫర్ తీసుకుపోరని చెప్తారు, నీలోఫర్ తీసుకుపోరని చెప్తాడు. అంటే మనం మాక్సిమం ప్రయత్నం చేసినాం కనుక నీలోఫర్ ఒక్కటే మనకున్న ఛాన్స్ అని ఏం చేస్తాడు, ఈ బతకలేని పసిగుడ్డును పట్టుకొని నీలోఫర్ కురికి వస్తాడు. నీలోఫర్ కురికి రాగానే నీలోఫర్ లో బెడ్లు ఖాళీగా ఉండయి, ఎందుకంటే ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి క్రిటికల్ గా ఉన్న కేసులన్నీ నీలోఫర్ కు ఇల్లదొల్తారు. ఇక సావు బతుకల మధ్య ఉన్న పిల్లల్ని పంపిస్తారు. అయితే ఈడికి రాగానే ట్రీట్మెంట్ మొదలు పెట్టాగానే ఈడ పాప చచ్చిపోతుంది. పాప చచ్చిపోగానే ఏమవుతుంది, నీలోఫర్ చచ్చిపోయినరు, గవర్నమెంట్ దవాఖానలో అమ్మాయి డెత్, ఏం జరుగుతుంది అంటే పాప చనిపోయింది అని చెప్తారు. ఏడ చనిపోయినంటే నీలోఫర్ లో శిశు మరణాల రేట్ ఎక్కువ ఉందంటారు, గాంధీలో ఎక్కువ ఉందంటారు. ఓరి గాంధీ కాదురా గార్దులు మీరంతా, కానీ నేను చెప్పేది వింటారా,
ఈ ఈ కార్పొరేట్ దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పేదోళ్ళ రక్తం దాగి గాంధీ దావఖానా ఉస్మానియా దావఖానా అని చెప్పి వీడికి పంపించి వీళ్ళ మీద నూకేస్తారు అన్నట్టు. అందుకే మరణాల రేటు యశోదాలో తక్కువంటాయి, యశోద రెయిన్బోలో తక్కువంటాయి, ఈ గాంధీ నీలోఫర్ ఇక్కడ ఎక్కువంటాయి. ఎందుకు ఎక్కువంటే అంటే సేమ్ క్రిటికల్ పొజిషన్ కి ఇడికి పంపిస్తారు అన్నట్టు. సహజంగా పేదోడు ఏం చేస్తారు, ఎంత లేనోడు కానీ బిడ్డకు బాగాలేకపోతే ఆడనో ఇన్నో తెచ్చి ఫస్ట్ ప్రైవేట్ దావఖానా చేసుకొని పోతారు. ప్రైవేట్ లో మైలపూర్ అంత అయిపోయినాక మనం నీలోఫర్కి పోతాం. కానీ అదే నీలోఫర్కి పోతే ఆర్థికంగా సేవ్ అయ్యేటోనివి, బచాయించటోనివి, అప్రపాలు కాకపోయేటోనివి అవకాశం ఉంటే పాప బతికేది. వాళ్ళ ఎక్విప్మెంట్స్ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇదే ఇప్పుడు మీరు ఎవరైనా ఈ దీనికి హాజరయ్యరా, దీనికి హాజరయ్యరా, హాజరయ్యారు ఉంటారు. ఇప్పుడు అంకుర హాస్పిటల్ అదే చేస్తారు, అంకురాలు అదే ఉన్నది, అంకుర బ్రాంచ్లు అన్నీ అదే, అన్ని బ్రాంచ్లల్లా. మీరు ఎవరైనా ఈ డాక్టర్ల కౌన్సిలింగ్ హాజరైన మీకు ఎక్స్పీరియన్స్ ఉందా బైసాబ్ నేను చెప్పింది? ఉంటుంది ఉంటుంది, కొంతమంది ఉంటారు. అంత శంకర్ దాదా ఎంబీబీఎస్ గా దాన్ని మించింది, దాన్ని మించిన సినిమా. నువ్వు ఏమీ లేదు, నువ్వు ఫస్ట్ అడిగి పోయినావు అనుకో, సారు ఎట్లనే చేయి, సారు ఎట్లనే బతికి సారు, పేయి మీద బంగారం కనిపించదు మల్లాలకు. దావఖానానికి పేయి మీద బంగారము, కడియాలు, ఉంగరాలు కూడా కనిపిస్తేనంటే కథం చేద్దాం మనం అని చెప్తాడు. నీవు ఈ ఒట్టిదే ఒట్టి పసుపు తాడుతోటి ఏం లేకుండా ఒట్టిదే సొప్పబెండు పెట్టుకుని పో, ఈడ కాదమ్మా చాలా కష్టం కాదు తీసుకెళ్ళండి అని చెప్తాడు. నీకు ఇగో ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 100% కరెక్ట్. ఇగో ఇదే జరిగేది, నాకు జరిగింది అన్న అని చెప్తాను. చాలా మంది జరుగుతుంది. అన్న నీలిమా హాస్పిటల్ ఫ్రీగా చూస్తున్నారు, నీకు తెలియదు వాళ్ళ. ఇంకా మీకు గమ్మత్ ఏంటంటే మళ్ళా ఇంకా అదొక దమ్లా, మళ్ళా ఏది హెల్త్ క్యాంపులు ఇది పెట్టి మళ్ళా అదొకటి అదో పెద్ద దందా. దాంది ఏంటంటే ఇప్పుడు ఇంకా చూడరు ఇక దాంది. ఇప్పుడు నీలిమా హాస్పిటల్ ఉంది, నీలిమా హాస్పిటల్ ఉంది, కానీ ఈ నీలిమా హాస్పిటల్ పక్క పంటి నీలిమా మెడికల్ కాలేజ్ అని ఉంటది. నీలిమా మెడికల్ కాలేజ్ ఇది ఉంటది కదా. అయితే ఈ మెడికల్ కాలేజ్ లో చదువుకునేటువంటి 600 విద్యార్థులు ఉన్నారు అనుకో, ఈ 600 విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఎక్కడి నుంచి కావాలి? అంటే వీళ్ళు ఎవరి మీద నేర్చుకోవాలి, ప్రయోగాలు ఎవరి మీద చేయాలి, వీళ్ళు ఇంజెక్షన్ ఎట్లా ఇవ్వాలి, ఏం కాతా సూది ఎట్లా, మంది ఎట్లా, ఆపరేషన్ ఎట్లా, వీళ్ళు ఎట్లా నేర్చుకోవాలనుకుంటారు? ఇగో ఈ హాస్పిటల్ కు వచ్చేటువంటి మంది మీద ఇగో ఈ పోరగాలను ప్రయోగం చేస్తారన్నట్టు. ఇదే ఫ్రీ, ఇంకా మిమ్మల్ని ఆయాలా అప్పుడప్పుడు ఎక్కించుకపోతారు, మెడిసిన్ కాడ ఫ్రీ, ఈడికి ఫ్రీ రారే అని. ఎందుకు అనంటే ఈ ఈ హాస్పిటల్ ఉండాలి, హాస్పిటల్లో దాదాపు ఓపీలు గిన్నుండాలి, ఆ తర్వాత ఏది ఇన్పేషెంట్స్ ఐపీలు గింతుండాలని ఉంటది లెక్క. అప్పుడే ఈ నీలిమా మెడికల్ కాలేజీకి అనుమతులు ఉంటాయి, ఈ మందిని చూపెట్టకపోతే ఉండదు. ఈ మందిని చూపిస్తేందుకు మిమ్మల్ని ఫ్రీ రారే అని చెప్తారు అన్నట్టు. బస్సులు పెట్టి ఫ్రీగా తీసుకుపోతారు మిమ్మల్ని. వాళ్ళకి ఇన్స్పెక్షన్ ఉంది అనుకో కాలేజీకి, నిన్ను ప్రత్యేకంగా తీసుకుపోతారు, వాళ్ళ బెడ్లు పాలు మన్ను నువ్వేమనుకుంటావు, అరే ఇంత మంచిగా చూస్తారు, అరే దావఖానా కాదు, నీ కోసం కాదు, అది వాళ్ళ కోసం, నీ కోసం గానే కాదు. కోట్ల రూపాయలు తీసుకుంటారు కదా పిల్లల దగ్గర. విద్యా వైద్యం ప్రభుత్వమే ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలి. నేను మొత్తుకునేది కదే 500 రూపాయల మనకు ఓటు కోసం ఇచ్చే 500 సాటుకు ఇవన్నీ అంశాలు ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్ స్లోగా ట్రీట్మెంట్ అవుతుంది అన్న తప్పు, తప్పు అది. స్లోగా ట్రీట్మెంట్ ఎప్పుడు కాదు కాదు కాదు. మీకు ఇంకా గమ్మత్ చెప్పన్నా, ఇంకా మీకు ఇంకో విచిత్రమైన విషయం చెప్తా. సపోజ్ మనం ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోయినాం, ప్రైవేట్ ఆసుపత్రికి పేషెంట్ని తీసుకొని పోయినాం, పేషెంట్ని తీసుకొని పోతే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఒక నర్సు, తర్వాత వీళ్ళుండి ఏం చేస్తారంటే, సో ఫస్ట్ టెస్ట్లు ఏం తెలియకుండా టెస్టులు రాస్తారు, టెస్టులు రాస్తారు, 20 టెస్టులు రాస్తారు. బ్లడ్ టెస్ట్ 20 మాటలు చేస్తారు, బ్లడ్ టెస్ట్ ఊకే మారుతా, అది బ్లడ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఊకే మారుతా, మారదు కదా. ఒక ఒక మనిషికి బ్లడ్ అంటే బ్లడ్డే. ఇక్కడ టెస్టులు చేస్తారు, ఫస్ట్ టెస్ట్లు చేసి అడ్మిట్ చేస్తారు, ఇలా అడ్మిషన్ కార్డ్ ఇచ్చి అడ్మిట్ చేస్తారు.
ఇలా ఇలా పేషెంట్ వాడుకుంటాడు పాపం, ఇలా వాడుకొని ఉంటాడు ఆయన. పేషెంట్ వాడుకుంటే ఈయనకు గ్లూకోస్, తర్వాత ఈ మూతికోటి పెడతారు, ఇవి కియకియ మొత్తుకుంటుంటే ఇవన్నీ జరుగుతుంటాయి. అస్సలు విషయం ఏంటంటే ఏం చెప్తారంటే, ఇక్కడ బయట వెయిట్ చేస్తుంటారు, పైసలు కట్టడానికి కడతారు. సార్ ఏం సార్ అంటే, ఇగో ఈ టెస్ట్లు వచ్చినాయి, టెస్ట్లలో ఈ సర్జరీ చేయాల్సి ఉంటుంది, ఈ యొక్క సర్జరీ చేయాల్సి ప్రమాదం ఉంటుంది, ఈ సర్జరీ చేయాల్సి ఉంటుంది అని చెప్తారు. చెప్తారు కానీ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడే టెస్ట్లు అయిపోయినా ఒకటి పెట్టినాం, 48 గంటలు అబ్జర్వ్ చేద్దామని చెప్తారు. ఇది ఐసీయూ, 48 గంటలు అబ్జర్వ్ చేద్దామంటారు. ఎందుకు అబ్జర్వ్ చేద్దామని చెప్తా ఉన్నారు ఎక్కడికైనా? ఈ 48 అవర్స్, 24 అవర్స్ అబ్జర్వేషన్ ఎందుకు? కాదు, ఇలా తన డాక్టర్ ఉండడు ఆయన, ఆయన వేరే కాడికి రావాలి. ఈ డాక్టర్ వేరే కాడికి వచ్చి చేయాలి వీడికి. ఆయన వచ్చేదాకాని అబ్జర్వేషన్ టైం అని చెప్తుంటారు అన్నట్టు. ఆయన వచ్చేదాకా బతికితే మీ అదృష్టం. అదృష్టం ఆయన, ఆయన వేగం పెడతా ఉంటారు. ఈయన ఈయన ఈయనకి 24 దావకాలు తిరగాలి ఈయన. ఈ డాక్టర్ ఈయన చేసి రావాలి, ఈయన చేసి ఎవరు కాడా డాక్టర్ ఉండడు. టెంపరీగా పిలిపించి చేపించుడు, ఇది ఒక దందా. ఇదొక దందా. సో ఇట్లా అబ్జర్వేషన్ అని పెడతారు. మనం ఏమనుకుంటామంటే, అరే చూస్తురేమో ఇంకెట్లుందో, లోపలికి ఎవడు పోదు, మళ్ళా పేషెంట్కి ఇబ్బంది అయితే లోపలికి ఎవడు పోదు. ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ వాస్తవం ఏంటంటే, ఈయన గారు రావాలి ఆడికి. ఈయన వేరే ఆసుపత్రి కాడ బిజీగా ఉండడం వల్ల అబ్జర్వేషన్ టైం పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. మన తాన ఇగో ఇదో దందా. స్లోగా అవుతుంది అని అనుకుంటారు కదా, స్లోగా ఏం కాదు, జరిగేదంతా గిదే. నా బిడ్డ 6 నెలల పాప ఖమ్మం అంకురలో మెడికల్ దందా అన్న, ఈ అంకుర హాస్పిటల్లోనే మరణించిందన్న, ఈ బద్మాష్ గాలని నాకు కూడా 48 గంటల టైం ఇచ్చారు అన్నట్టు. చేసేది ఇదే. నేను ఇలా చిన్నపిల్లలకి అదో ఇదో హెల్ప్ చేసో, లేకపోతే వాళ్ళకి ఆపరేషన్లో ఏదో చేయిస్తున్నంటే ఉత్తగ చేయించలే. నేను బాధితుని, నా కూతుర్ని కూడా అంకురలో వేస్తే సర్వనాశనం చేశారు అంకుర, అంకుర హాస్పిటల్. ఆర్ఎన్సి హాస్పిటల్లో సౌత్ అలైన్మెంట్ మార్చడం గురించి మాట్లాడండి సార్, మాట్లాడదాం. ఇప్పుడు మనం ఈ టాపిక్లో ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నా. ఎస్, మీకు జరిగిందా బైసాప్ ఇదంతా? మీకు కూడా ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్ చూసి ఉంటారు, ఈ అబ్జర్వేషన్ చూసి ఉంటారు, ఐసీయూలకు ఎవరు పోవద్దని చూసి ఉంటారు. గాంధీ దవాఖానలో అయితే మనం ఈజీగా పోవచ్చు, మనం పేషెంట్ను చూసుకోవచ్చు, ఎందుకంటే ఆడ ఉన్నది ఉన్నట్టు ఉంటుంది కదా. ఈడ జరిగేది దందా కాబట్టి నేను చూడనియరు అన్నట్టు. క్యూబాలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అంబులెన్స్ కానించే స్టార్ట్ అవుతుంది, అంబులెన్స్ కానించే దందా స్టార్ట్. ఇదే యశోద ఆసుపత్రికి అందులో ఉన్న పేషెంట్ చూస్తందుకు పోయిన ఒక జర్నలిస్టు అన్నది చచ్చిపోయాడు. చూస్తందుకు పోయి మా తమ్ముడికి బైక్ యాక్సిడెంట్ అయిందన్న, మలక్పేట యశోద ఆసుపత్రికి తీసుకెళ్తే రోజుకు 120,000 అన్నారు, 7 రోజుల తర్వాత చెప్పలేము అన్నారు. ఈఎస్ఐకి తీసుకెళ్తే వాళ్ళు వేరే హాస్పిటల్ పంపారు, మంచిగా ఉండట. ఈయన మైలపోలు తీసారు అప్పటికే 7 రోజులకు. టిఎక్స్ హాస్పిటల్లో 9 లాక్స్ అయినాయన్న 17 డేస్కి, మెడికల్ హైడ్రా రావాలని చెప్పి చెప్తున్నారు. మొత్తం ఇదే దందా దోపిడీ బైసాప్. మెడికల్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా దిగబడిపోయింది. రైట్, ఏటో పోతే మేమే ఏడుకోగ్గిది. సన్నం గడ్డు వడ్లు వేరువేరుగా కొనుగోలు అక్టోబర్ మొదటి వా. ఇగో నేను అందుకోసమే ప్రభుత్వాలకు ఏం చెప్తుంటే, ఈ హెల్త్ ఎడ్యుకేషన్ సెక్టార్ మీద పెట్టుర్రి, దీని అంచనాలు పెంచరంటే పెంచరు. ఎందుకంటే ఈ మెడికల్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళు వాటిని ఏమన్నారు అన్నమాట, వాళ్ళు మన మైలపోలు తీస్తారు. ఎట్లా యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను, సంప్రదించవలసిన నెంబర్ 8688926084. యూన్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.